నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ను రక్షించుకునేందుకు అందరూ ఐక్యంగా ఉద్యమించాలి. కూర్మణపాల మార్చి వద్ద దీక్షలకు మద్దతు ప్రకటించిన పలువురు ఎంపీలు. లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారానికి నటుడు తనకల భరణి ఎంపిక. ఈ నెల 5వ తేదీన రవీంద్ర భారతిలో ప్రదానం చేస్తామన్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ. సామాజిక సేవలో మలయాళీలు ఎప్పుడూ ముందుంటారు. ఓనం వేడుకలో గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి. విశాఖ హక్కును కాపాడుకోవడం కోసం ప్రజలంతా సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేరళ సిపిఎం ఎంపీ కరీం, అస్సాం ఎంపీ సరణియా కుమార్లు పిలుపునిచ్చారు. కూర్మణపాలెం కూడలలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎంపీలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు. ప్రతి పౌరుడు బాధ్యతగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 570 రోజులుగా దీక్షలు చేస్తున్న ఉక్కు కార్మికుల సంకల్పాన్ని అభినందించారు. ఈ ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. ఇదే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఖలీలుర్ రెహమాన్ కూడా ఈ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు, మస్తానప్ప, అయోధ్యరామ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి కోసం కృషి చేసిన వారికి ప్రతి ఏటా అందించే లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారం ఈ ఏడాది ప్రముఖ నటుడు రచయిత తనకెల భరణికి ప్రదానం చేయనున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. గత 19 సంవత్సరాలుగా ఈ పురస్కారాలను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన కళాభారతిలో లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని అందజేస్తామన్నారు. మిజోరం గవర్నర్ కె హరిబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. సంస్కృతి ఈ మూడింటికి సంబంధించి కేవలం ప్రభుత్వాలు ఏమి చేయలేవు, పూర్తిగా చేయలేవు, ఏదో వాళ్ళ పరిధిలో చేస్తా తప్ప. ఇవి ప్రజలకు సంబంధించినవి కాబట్టి ప్రజల యొక్క చైతన్యంతో ప్రైవేటు వ్యక్తులు, వదాన్యులు కూడా ఇటువంటి భాష, సాహిత్యం, సంస్కృతిలో వికాసాన్ని కృషి చేసిన వారికి గౌరవించితే వాటి మనవడు ఏర్పడుతుందనే ప్రగాఢ విశ్వాసంతో 19 సంవత్సరాల క్రితం లోక్ నాయక్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి గత 19 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యం, సంస్కృతి, భాష వీటిలో కృషి చేసినటువంటి ప్రసిద్ధ వ్యక్తులకి 2 లక్షల రూపాయల నగదు పురస్కారంతో సత్కరిస్తున్నాం. ఇది ఆంధ్ర జ్ఞానపీఠ్గా పేరు పొందింది. ఇటువంటి ఈ కార్యక్రమంతో పాటు సమాజానికి మనమే ముఖ్యం. వాషింగ్టన్లో జాన్ ఎఫ్ కెనడీ సమాధి మీద కెనడీ గారి మాటలు రాసి ఉంటాయి, దేశం నీకు ఏమిచ్చింది అని ప్రశ్నించుకు, నువ్వు దేశానికి ఏమిస్తున్నావు అనేది ప్రశ్నించుకోమన్నారు. అటువంటి స్ఫూర్తితో ప్రతి సంవత్సరం నవంబర్ 24వ తేదీన ఈ అవార్డు ఎవరికి ఇస్తామని ప్రకటించి జనవరి 18వ తేదీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అత్యంత గౌరవనీయమైన వ్యక్తి, నన్ను అమితంగా ప్రేమించిన వ్యక్తి, వారి స్ఫూర్త్యర్థం వారి వర్ధంతి రోజున, అదేవిధంగా హరివంశరాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ గారి తండ్రి, వారి హరివంశరాయ్ బచ్చన్ గారికి నాకు ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకుని వారు కూడా జనవరి 18నే కాలశ్రమం చేశారు. కాబట్టి జనవరి 18 ఎన్టీఆర్ హరివంశరాయ్ బచ్చన్ల వర్ధంతి రోజున గత 19 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ఈ పురస్కారం ఇస్తూ వచ్చాం. అయితే ఈ జనవరిలో నేను అనారోగ్యంతో హాస్పిటల్ ఉండటం వలన ఆ జనవరి 18 చేయలేకపోయాం. అందుకని రేపు సెప్టెంబర్ 5న విశాఖపట్నంలోని కళాభారతిలో తనికెళ్ల భరణి గారికి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం 2 లక్షలు ఇవ్వడానికి మా కమిటీ వారు నిర్ణయించారు. రేపు ప్రదానం చేయబడుతుంది. కేరళ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో విశాఖ మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర నలుమూలల నుండి సుమారు 500 కుటుంబాలు వేడుకల్లో పాల్గొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సేవలో మలయాళీల సంఘం చేసిన కృషిని అభినందించారు. హుద్హుద్ కరోనా సమయాల్లో వారు చేసిన సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీ కురియా ఘోష్, కేపీ వర్గీష్, విమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మలయాళీ వస్త్రధారణలో మహిళలు చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మీ అందరి సహకారంతోనే చాలా మంది పెద్దలు సహకరించారు. మన పవన్ కళ్యాణ్ సహకారంలో తెలిసే సమస్య ఉండేది కాదు. ఏ సమస్య వచ్చినా సరే మీరు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వెంకటరమణ, జస్టిస్ కృపాసాగర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నగేష్ భీముకులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైసీపీ నాయకుడు అల్లా శివగణేష్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తదితర నేతలు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శివగణేష్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా శ్రేయోభిలాషులు అలాగే శివగణేష్ మిత్రమండలి సభ్యులు అభిమానులందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని అలాగే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మరి కార్యక్రమానికి మా గురువర్యులు విశాఖపట్నం ఎంపీ ఎంవీ సత్యనారాయణ గారు, అలాగే జీవీ గారు, ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ గారు, అలాగే డిప్యూటీ మేయర్లు సతీష్ గారు, జియాన్ శ్రీధర్ గారు, బాణాల సీన్ గారు, మా సహచర మా కార్పొరేటర్లు, తర్వాత నా శ్రేయోభిలాషులు, పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరై నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. మరి ఈ ప్రేమని ఎల్లవేళలా నాపై ఉంచి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాత నడుపూరు గ్రామంలో సంకటమోచన గణపతి ఆలయంలో సామూహిక విద్యాభాస్య కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలకలు పుస్తకాలు అందజేశారు. స్వామివారి సన్నిధిలో ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మంత్రి నరసింహమూర్తి, శంకర్ నారాయణ, శ్యాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు నడుపూరు శ్రీ సంకట విమోచన గణపతి ఆలయంలో పెద్దలు గవర్నీయులు మంత్రి రాజశేఖర్ గారు, శంకర్ నారాయణ గారు, నర్సచేత వేద పండితులచే ఈ యొక్క గణపతి పూజ నిర్వహించడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, మన హిందువులందరూ కూడా మొదటగా పూజించేది గణపతికి. ఏ పూజ ఏ హోమం చేసినా సరే మొదటగా గణపతి దేవుడికి పూజ చేస్తాం. అన్ని పండుగలోని మొదటి పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అత్యంత వైభవంగా నవరాత్రులు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా బుక్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా ట్రస్ట్ తరపు నుంచి కొంతమంది పిల్లలకి, సుమారు 100 మంది పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ సెట్ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఆ అన్న సమారాధన కూడా శనివారం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక చవితి ఏకాదశి మహోత్సవ సందర్భంగా మొన్న బుధవారం వినాయక చవితి మహోత్సవ ప్రారంభ విద్యా గణపతి యొక్క పూజా కార్యక్రమం జరగబడుతున్నది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కన్నవరెడ్డి నరసింహరావు గారు విచ్చేశారు. వారిలో ఎప్పుడూ కూడా నేనున్నానంటూ మన ముందుకి వస్తున్న నరసింహరావు గారికి కమిటీతో ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, అదేవిధంగా ఈ ఇయర్ కూడా మనకి విద్యా గణపతి యొక్క పూజకి సహకారం అందించారు. వారికి భగవంతుడి ఎలవేళ్ళ ఆరోగ్య ఐశ్వర్యం కలగజేయాలని.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను 92వ వార్డులో ఘనంగా నిర్వహించారు। జనసేన నాయకులు శ్యామ్ సుధాకర్ ఆధ్వర్యంలో జన సైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు। వచ్చే పుట్టినరోజు కల్లా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని శ్యామ్ సుధాకర్ పిలుపునిచ్చారు। పవన్ మెగా ఫ్యాన్స్ అందరూ జన సైనికుల్లా పని చేయాలని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు। పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు వేడుకల్లో భాగంగా 92వ వార్డు జన సైనికులు వాళ్ళ బాయ్స్ ఆధ్వర్యంలో ఈ రోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది। ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా బాయ్స్ తరపు నుంచి మా తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో పార్టీకి ప్రతి ఒక్కరూ కూడా జన సైనికుల్లా కష్టపడి వచ్చే బర్త్డే మళ్ళా వచ్చే బర్త్డే కల్లా ఆయనకి సీఎం పదవిని గిఫ్ట్గా ఇవ్వాలని అందరికీ కూడా ఆశిస్తూ అందరూ కూడా కష్టపడి పార్టీ కోసం గ్రామ స్థాయిలో పార్టీని గ్రామ స్థాయిలో వీధుల్లో ప్రతి ఒక్కరు కూడా బాయ్స్ సోషల్ మీడియాలోని ఎంత యాక్టివ్గా ఉన్నారో అలాగే దాన్ని ప్రజల్లో తీసుకెళ్లే పరిస్థితి। జీవీఎంసీ 51వ వార్డు మాధవదార కలింగనగర్ ఈస్ట్ పార్క్ వైసీపీ వార్డు కార్యాలయంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు। వార్డు కార్పొరేటర్ రే వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరానికి విశేషమైన స్పందన లభించింది। క్లియర్ ఆఫ్రికా సౌజన్యంతో ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు కార్పొరేటర్ రే వెంకటరమణ చెప్పారు। మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని వారందరికీ ఉచితంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు। అంతేకాకుండా బీపీ షుగర్ వ్యాధుల కారణంగా కంటి చూపు మందగిస్తుందని చెప్పారు। ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ మాధవి, మేనేజర్ అజయ్, గౌతమ్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు 51వ వార్డులో క్లియర్ ఆప్టికల్ ఆధ్వర్యంలో మన 51వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి నేత్ర శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ శిబిరంలో ముఖ్యంగా మా యొక్క వార్డులో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు। వారి యొక్క కంటి దృష్టిని చూసుకోవాలని చెప్పేసి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మేము వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది। ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం బీపీ షుగర్ల ద్వారా ఎక్కువగా కంటి మీద చూపు మీద పడే ప్రభావం ఉంది, దీని ద్వారా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది। దీన్ని మనం సరిచేయాలంటే మనం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి। ఇక్కడ ప్రజలందరూ కూడా పేద వర్గాలకు చెందినవారు, ఉచితంగా ఏర్పాటు చేయడం వల్ల వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యాన్ని కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం। ఎందుకంటే మన ఆరోగ్యం ఎంత బాగున్నా సరే కళ్ళు లేకపోతే మనం అంధకారంలో పోతాం, అలాంటి దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే మా వార్డు జనాభా చూసుకునే 50,000 మంది, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ప్రజల వద్దకే మేము ఇలాంటి కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో వాళ్ళ అస్వదృష్టిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అదేవిధంగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది। ఇద్దరు డాక్టర్లు మంచి మెరుగైన డాక్టర్లు ఆర్థిక ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। వాళ్ళ పర్యవేక్షణలో మంచి కళ్ళద్దాలు అదే సరసమైన ధరలు కూడా ఇవ్వడం జరుగుతుంది। బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। స్టీల్ ప్లాంట్ ను రక్షించుకునేందుకు అందరూ ఐక్యంగా ఉద్యమించాలి, కూర్మనపాల మార్చి వద్ద దీక్షలకు మద్దతు ప్రకటించిన పలువురు ఎంపీలు। లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారానికి నటుడు తనుకల భరణి ఎంపిక, ఈ నెల 5వ తేదీన రవీంద్ర భారతిలో ప్రదానం చేస్తామన్న అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ। సామాజిక సేవలో మలయాళీలు ఎప్పుడూ ముందుంటారు, ఓనాం వేడుకలో గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి। ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్।